ఆస్తులను కూడగట్టుకంలో నువ్వు సంపాదించింది దాచుకోవడానికి ఈ నియోజకవర్గంలో నువ్వు చేసింది ఏమీ లేదు, అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సోదరుల నువ్వు మీరు బాగా ఆలోచించండి, ఒక 15 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఆ పాప మా చెల్లె ఇక్కడ ఉన్న పాపకు మరి వాళ్ళ భార్యకు రాంభూపాల్ రెడ్డి గారి భార్యకు ఇంటికి తీసుకెళ్లి 3-4 గంటలు వాళ్ళ ఇంట్లో కూర్చొని అరెస్ట్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి బాగా ఆలోచించండి. మరి అదేవిధంగా ఇదే రాంభూపాల్ రెడ్డి గారు తెల్లాపూర్ ఏరియాలో ఏదో ఒక 2 సంవత్సరాల కింద ఏదో చిన్న గొడవయ్యో కేసు అయితే మరి ఇప్పుడున్నటువంటి సిఐ రామచంద్రపురం మరి వీళ్ళ ప్రెషర్ తోటి, ప్రభుత్వం యొక్క ప్రెషర్ తోటి మరి సిఐ గారు కూడా వాళ్ళ ఇంటికి కానిస్టేబుల్ పంపుతా ఉన్నారు. ఆయన ఏం చేసిండని పంపుతా ఉన్నారు? ఆయన మీద ఏమైనా యాంటిస్పెటిక్ ఏదైనా యాంటిస్పెటిక్ కేసులు ఏమైనా ఉన్నాయా? కోర్టు నుంచి వారెంట్లు ఉన్నాయా ఏమన్నా? లేకుంటే ఇంకేదైనా ఆయన కేసులలో ఇరికి ఉన్నాడా? అనవసరంగా భయభ్రాంతులు చేసి ఇలా పోలీస్ వాళ్ళను ఉపయోగించుకుని ఇలా రామచంద్రపురం సిఐ గారు సో కానిస్టేబుల్ను ఒక 3-4 సార్లు మరి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసి భయపట్టి ఇలా కానిస్టేబుల్ ఎందుకు వస్తున్నారని ఒక ఆలోచనతో భయపడతారన్న ఉద్దేశంతో మరి పోలీసు వాళ్ళను కూడా ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వాళ్ళతో వాడుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. 24వ తారీఖు రోజున యువ నాయకుడు టిఆర్ఎస్ పార్టీలో నుండి చేరినటువంటి రాంభూపాల్ రెడ్డి గారు చేరిన తర్వాత మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు మింగుడు పడడం లేదు. గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి వాళ్లకు, టిఆర్ఎస్ నాయకులకు. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు లీడర్ మహిపాల్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు ఆయన. ఆ ముఖ్య అనుచరుడే మరి ఆయనను వదిలేసి, నీకందరికి తెలుసు ముఖ్య ఒక అనుచరుడు వదిలేసిపోయిందంటే పుట్టిగనే ఊడైన 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధము ఒక్కసారి తెంపుకోవాలంటే చాలా కష్టం. అది ఎన్ని ఇబ్బందులు పడి మరి ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా బాగా ఇబ్బందులు పెట్టి అతను ఎదుగుతున్న యొక్క రాజకీయాల్లో ఇక్కడ పైకి వస్తాడన్న దురుద్దేశంతో మరి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆయన ముఖ్య నాయకుడైనటువంటి రాంభూపాల్ రెడ్డి గారిని వాళ్లే తొక్కడం ప్రయత్నం చేయడం జరిగింది. సోదరులారా అసలు కథ చెప్తా ఉన్నాను మీకు. అది పసిగట్టి రాంభూపాల్ రెడ్డి గారు ఈ విధంగా నన్ను పర్సనల్ గా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎల్ఐజి ప్రాంతంలో ఒక ముఖ్య నాయకునిగా గుర్తింపు వచ్చిందన్న ఉద్దేశంతో నన్ను రోజు రోజు వాళ్ళు నన్ను లోపలికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని తమ్ముడు బాగా గుర్తించింది. అది గుర్తించే ఆయన ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి 15 సంవత్సరాల నుండి ఉన్నటువంటి అనుబంధాన్ని మరి తెంపుకొని ఇవాళ మా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిండు. నిష్పక్షపాతంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా మరి మాకు న్యాయంగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను వాళ్ళతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరిని అంటలేను అధికారం. కొద్దిమంది ఇవాళ 5-6 పోలీస్ స్టేషన్ల సర్కిల్లుంటే ఒక్కరిద్దరు ఆ విధంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. చాలా మంది చాలంగా న్యాయంగా పనిచేస్తా ఉన్నారు ఇక పోలీసు వాళ్ళు కూడా. కాబట్టి దయచేసి మీరు కూడా దయచేసి అలాంటి పని చేయకుండా న్యాయంగా పనిచేయమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా రేపు నిన్న మొన్న తెల్లాపూర్లో కూడా విద్యార్థులను బైండ్ ఓవర్ కేసెస్ కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసెస్ పెడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బైండ్ ఓవర్ చేయమని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు విద్యార్థులని? వాళ్ళు విద్యార్థులను కావాలని భయపెట్టిస్తా ఉన్నారు. ఇవాళ వేరే పార్టీలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇలా వేరే కమ్యూనిస్ట్ వాళ్ళను కావాలని భయభ్రాంతులను చేసి టిఆర్ఎస్ పార్టీ సైడ్ తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీ రోజులు దగ్గర పడ్డాయి. మీరు డిసెంబర్ 11వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తా ఉన్నా, 80 స్థానాలు మహాకూటమి గెలవబోతా ఉంది. సోదరులారా మీ స్థానాలు 30 నుంచి 40 లోపే ఉంటాయి. ఇవాళ అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు మీ యొక్క పతనము